హాయ్, హలో, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రామ్ క్రిష్ నిహాన్ గారు, సార్వత్ర గంధ నిపుణులు. సార్, గుడ్ ఈవినింగ్. సార్, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, బాగున్నారా? సార్, రైట్, బాగున్నాను. సార్, రీసెంట్ గా ఒక వీడియో చూసాను సార్. సో పుట్టు మచ్చలు, సో మనకి పుట్టు మచ్చలు అనేది ఎవరు డిజైన్ చేసినా కదా సార్, బై బర్త్ ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంటాయి. సో ఆడవాళ్ళకి కొందరికి మొహం పైన పుట్టు మచ్చలు ఉంటే ఆటోమేటిక్ గా అదృష్టం తలుపు తడుతుంది అంటారా? అవును అవును, కంపల్సరీ, 100%. సార్, ఈ విషయంలో ప్రాక్టికల్గా నేనైతే నమ్మినాను సార్. ఎందుకనంటే, సో విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. చెప్పండి చెప్పండి. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్, నాట్ ఏ స్టోరీ. సో వెన్ ఐఎమ్ ఇన్ 10th క్లాస్, సో మా పక్కన ఒక ఫ్రెండ్ ఉండేది. సో ఆవిడకి నుదురు పైన పుట్టుమచ్చ ఉండేది సార్. నుదురు అంటే ఎక్కడ? ఇక్కడ సార్. ఓకే, అంటే ఎడమ దిక్క కుడి వైపు? నాట్ ఇన్ ఎగ్జాక్ట్, లెఫ్ట్ అనుకుంటా సార్, లెఫ్ట్ సైడ్. సరే, దానికి కూడా ఉంటది, ఒక థియరీ ఉంటది. థియరీ ఉంటుందా? అంటే ఎందుకంటే ఏదో మొహం మీద, అంటే ఒక ప్లేస్ లో, ఏ ప్లేస్ ను బట్టి చూసేది మన తారపత్రాలలో దాన్ని గమనించి దాని వివరణ ఉంటది దీనిలో. ఓకే, దాని ప్రకారం ఈజీగా చెప్పగలుగుతాం. చెప్పండి చెప్పండి. టేక్ లెఫ్ట్ సార్. లెఫ్ట్, లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉంది సార్. తను యావరేజ్ స్టూడెంట్ సార్. యావరేజ్. సో యావరేజ్ స్టూడెంట్, నాతో పాటు తను కూడా మంచి ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయింది, ఇంటర్ క్లియర్ చేసింది. సో గ్రాడ్యుయేషన్ అనేది వేరే యూనివర్సిటీలో చేశాము. సో ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో, నేనేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాను, ఆవిడ ఒక చిన్న కోర్సు నేర్చుకొని సాఫ్ట్వేర్ లో జాయిన్ అయింది సార్. సో తనకి ఇంకా వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ స్టూడెంట్ స్టార్ట్ చేశారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. ఆ మిడిల్ క్లాస్ లో అమ్మాయికి ఒక మోస్ట్లీ సాఫ్ట్వేర్ అబ్బాయి. సో వాళ్ళ ప్యాకేజ్ కూడా బిలో యావరేజ్ సార్. సో నాతో కంపేర్ చేస్తే తక్కువ ప్యాకేజ్ సార్. సో ఏమైందో ఏమో తెలీదు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న 1 మంత్ కి ఇద్దరికి మంచి యుఎస్ ఆఫర్ తగిలింది సార్. సో వాళ్ళ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, అమ్మాయికి పుట్టు మచ్చ నుదుటి పైన ఉంది, సో నీ అదృష్టాన్ని తలుపు తట్టింది అని అన్నారు. సో బి ప్రాక్టికల్, నేనైతే నమ్మలేదు సార్. కాకపోతే ఆమెకి యుఎస్ ఆఫర్ వచ్చింది. నేను ఆవిడని, వాళ్ళ భర్తని పర్సనల్ గా అడిగాను సార్, మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ చేశారు, త్రూ ఎవరి ద్వారా వెళ్ళారు? అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో అదృష్టం అనేది తలుపు తట్టింది, ఇంకా మా దశ తిరిగింది అన్నారు. సార్, నిజంగానే దశ తిరుగుతుందంటారా నుదుటి పైన పుట్టుమచ్చలు ఉంటే? రైట్ రైట్. అంటే వాస్తవానికి నేను చాలా వీడియోలలో కూడా చూశాను, అంటే చెప్పాను నేను, నేను నా దగ్గర తలపత్రాలు ఉంటాయి కాబట్టి, ఎన్టీ రామారావు గారికి వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. మన జూనియర్ కాదు, సీనియర్ ఎన్టీ రామ్, సీనియర్ ఎన్టీఆర్ గారు, అతనికి ఒక శనగ గింజ అంత పుట్టుమచ్చ. ఓకే, ఆ పుట్టుమచ్చలో యావత్ భారతదేశంలో ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ జన్మ ధన్యమైనట్టే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్ట యోగం పడుతుంది. అంటే ఒక దేశ, ఒక రాష్ట్రానికి ఒక సీఎం గా ఉన్నాడు అంటే, రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుడు, ఇంకా మనకు మనకు తెలిసిన విషయమే కదా, ఓన్లీ ఆంధ్రప్రదేశే కదా. అవును సార్, అవును సార్. అప్పుడు అతను ఒక ముఖ్యమంత్రి అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. ఒక సినిమా ఫీల్డ్ నుండి ముఖ్యమంత్రిగా అయ్యారంటే అది అప్పుడు చాలా గ్రేట్, అది గ్రేట్ గ్రేట్. అతనికి అంత అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది రూపాయి బిల్లు ఉన్నటువంటి పుట్టుమచ్చ. రూపాయి బిల్లు అంత ఉంటుంది, చిన్నగా మనకు శనగ గింజ అంత సైజ్ ఉన్న రూపాయి బిల్లు అంత ఉన్నా కూడా అదృష్ట యోగం పడుతుంది. ఓకే, తర్వాత అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నటువంటి వారు, వారు నిజంగా కోట్లకు పడగలుగుతారండి. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ వాళ్ళ జీవితం అనేది కూడా వాళ్ళ పుట్టుమచ్చని యాక్టివేట్ చేసుకోవాలి ముఖ్యంగా. ఓకే, అంటే ఇప్పుడు మనకు పుట్టుమచ్చ అరచేతిలో ఉంటుంది. ఇప్పుడు బుధ స్థానంలో ఉందా, రవిస్థానంలో ఉందా, శని స్థానంలో ఉందా, శుక్రస్థానంలో ఉందా, చంద్రస్థానంలో ఉందా? ఆడవారికి అయితే ఎడమ చేయి, మగవారికి అయితే కుడి చేయి. మరి ఎవరికైనా అమ్మాయిలకు కుడి చేయి మీద ఏమన్నా ఉందా? ఓకే, దీనికి థియరీ ఉంటుంది. మనకు ప్రాక్టికల్ గా నేను తారపత్ర గ్రంథాలలో చూసి వాళ్ళకు ఆ పరిహారం చెప్తాను. ఓకే, ముఖ్యంగా ఆడవారికి మొహం మీద కనుక పుట్టుమచ్చ ఉంటే కోటీశ్వరులు అవుతారండి. ఇప్పుడు ఇందిరాగాంధీకి చూసారా మీరు ఎప్పుడైనా? అంటే మీకు తెలియకపోవచ్చు, మీరు అసలు ఆ టైంలో మీరు జన్మించారో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఏంటంటే, ఈ కను రెప్పల లోపల ఆ గుడ్డు బాగానే ఉంటుంది, పుట్టుమచ్చ చిన్నగా ఉంటుంది. ఓకే, ఇందిరాగాంధీ ఫోటోలు చూసినా కూడా ఎప్పుడైనా చూడండి, మచ్చ ఉంటుంది కంపల్సరీ. ఓకే,
అంటే మన కంట్లో పుట్టుమచ్చలు ఉన్నటువంటి వారు నిజంగా ఇందిరాగాంధీ ఇంకేందంటే దేశ ప్రధాని. అవును సార్, మంచి రివాల్యూషన్, సూపర్, అద్భుతమైందండి. మొహం మీద కనుబొమ్మల మీద సుందరంగా ఇప్పుడు ఈ ఐబ్రోస్ ఉంటాయి కదా, దాని మీద ఆ ఫోరెడ్ మీద ఉంటే వాళ్ళను పైసా కట్నం లేకుండా ఇచ్చి పెళ్లి చేసుకోండి. ఓకే, ఎదుర్ఘటన ఇవ్వమంటారా సార్? ఎదుర్ఘటన కన్యాశుల్కమే, ఇక అంత అదృష్టం అండి నిజంగా. అయితే వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఏంటంటే వాళ్ళకి అదృష్టం పంట పండాలంటే ఆ పుట్టుమచ్చకు సంబంధించిన రెమెడీ ఓకే అది చేసుకోగలిగితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారండి. దానికి తోడుగా వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఆల్ఫాబెట్ లో పెట్టుకోవాలి. ఆ పేరులో సంఖ్యాబలం మంచి చక్కగా డిజైన్ చేయడం వల్ల వారు అదృష్టవంతులు అవుతారండి. నేను ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నాను, ఆడవారికి నుదురు భాగంలో ముఖం మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నా కూడా వారు నిజంగా లక్ష్మీ పుత్రులే. ఓకే, లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకి కలిగినట్టే. వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అన్నారు చూసారా? ఎస్ సార్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ లైఫ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ఓకే, ఎంత కఠిక దారిద్రంలో ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళకు సిరులు గురుస్తుంది వాళ్ళ ఇంట్లో, ఏది వాళ్ళ పెళ్లి తర్వాత. ఓకే, ఇది నేను నా రీసెర్చ్ లో నేను చూశానండి. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి పర్సనల్ గా ఫోన్ లో కలిసే ప్రయత్నం చేయండి. ఓకే సార్, సో పుట్టుమచ్చలు ఉన్నవారు, సో యువకులారా, సో ఎవరికైతే ఆడవాళ్ళకి మొహం పైన పుట్టుమచ్చలు ఉన్నాయో వాళ్ళని వెతుకు